ప్రియమైనా సోదరి సోదరులారా నమస్కారం ఆంధ్రప్రదేశ్ కే గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ జీ ముఖ్యమంత్రి భాయ్ జగన్ మోహన్ రెడ్డి జీ मंत्रिमंडल में मेरे सहयोगी अश्विनी वैष्णव जी, यहां उपस्थित अन्य महानुभाव और आंध्र प्रदेश के मेरे प्यारे भाई और बहनों, आंध्र प्रदेश गवर्नर श्री हरिचंदन विश्वभूषण गारी की, मुख्यमंत्री श्री जगन मोहन रेड्डी गारी की, केंद्र प्रभुत्वंलो ना सहचर మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ గారికి అలాగే ఇక్కడ ఉపస్థితులైన అందరు మహానుభావులకి మరియు ఆంధ్రప్రదేశ్ సోదరి సోదరులందరికీ నమస్కారం. కుచ్ మహీనే పహలే హి ముజే విప్లవ్ బిరుడు అల్లూరు సీతారాం రాజుజీకి 125వీ జన్మ జయంతి కార్యక్రమమే आप सबके बीच आने का सौभाग्य मिला था. కొన్ని నెలల ముందు నేను విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జన్మ జయంతికి వచ్చే సౌభాగ్యం కలిగింది. आज एक बार फिर मैं एक ऐसे अवसर पर आंध्र की धरती पर आया हूं जो आंध्र प्रदेश और విశాఖపట్నం के लिए बहुत बड़ा दिन है. ఇటువంటి ఇంకో అవకాశం ఆంధ్రప్రభ ప్రాంతానికి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నానికి గొప్ప దినం. విశాఖపట్నం భారత్ కా ఏక్ విశేష పట్నం హై. యే షహర్ బహుత్ ఖాస్ హై. యహాన్ హమేషా సే వ్యాపార్ కీ సమృద్ధ పరంపరా రహీ హై. విశాఖపట్నం భారతదేశం యొక్క ఒక ప్రముఖ నగరం. ఇది ఒక ప్రత్యేకమైన నగరం. ఇక్కడ ఎప్పుడూ వ్యాపారం సమృద్ధిగా జరిగే పరంపర ఉంది. విశాఖపట్నం ప్రాచీన భారత్ కా ఏక్ మహత్వపూర్ణ పోర్ట్ థా. హజారో వర్ష్ పహలే భీ ఇస్ పోర్ట్ కే జరియే పశ్చిమీ ఏషియా और रोम तक व्यापार होता था. और आज भी విశాఖపట్నం भारत के व्यापार का केंद्र बिंदु बना हुआ है. విశాఖపట్నం प्राचीन भारत देश प्रमुख ఓడరేవు. ఈ ఓడరేవు द्वारा 1000 ఏళ్ల క్రితం నుండి పశ్చిమాసియా రోమ్ వరకు వ్యాపారం జరుగుతూ ఉండేది. నేడు కూడా విశాఖపట్నం భారతదేశం యొక్క వ్యాపారానికి ముఖ్య కేంద్ర బిందువు. 10,000 కరోడ్ రూపాయలసే అధిక కే ప్రాజెక్ట్ కా లోకార్పణ ఆర్ శిలాన్యాస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ విశాఖపట్నం కీ ఆకాంక్షాఓ కో పూరా కర్నే కా ఏక్ మాధ్యమ బనేగీ. 10,000 కోట్ల ప్రాజెక్టులు దేశానికి అంకితం మరియు శంకుస్థాపన చేసే ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నం ప్రజల ఆకాంక్షల్ని పూర్తి చేసే మాధ్యంగా ఉంటుంది. ఏ యోజనాయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సే లేకర్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఆర్ ఆత్మనిర్భర్ భారత్ తక్ కై నయ ఆయామ్ ఖోలేగీ వికాస్ కో నయ ఊంచాయి పర్ లే జాయేగీ. मैं इसके लिए आंध्र प्रदेश के सभी निवासियों को हृदय से बहुत बहुत बधाई देता हूं. ये पदकालु मौलिक सदुपायल वल्ल सुलभतर जीवितानिकी स्वयं समृद्धि भारत साकारानिकी अनेक अवकाशालु कल्पिस्तुंदी. इदी अभिवृद्धि योक्क कोत्त शिखरालु चेरुकोवडानिकी तोड्पाटु अंदिस्तुंदी. నేను ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
मैं इस अवसर पर हमारे देश के पूर्व उपराष्ट्रपति श्री वेंकैया नायडू गारू का भी और श्री हरिबाबू का भी धन्यवाद करना चाहता हूं। वो जब भी मिलते हैं तो आंध्र के विकास के बारे में हमारी काफी बातें होती हैं। आंध्र के लिए उनका प्यार और समर्पण अतुलनीय है। नेनु ई संदर्भंगा मन देश माजी उपराष्ट्रपति श्री वेंकय्य नायडू गारिकी हरिबाबू गारिकी धन्यवादालु तेलियजेस्तुन्नानु। వాళ్ళు ఎప్పుడు నన్ను కలిసినా ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధి వికాసం గురించే మాట్లాడుతుండేవారు। ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల వాళ్ళకి ప్రేమ అంకిత భావం కులమానం లేనిది। సాధ్యం ఆంధ్రప్రదేశ్ కే లోగోం కి ఏక్ బహుత్ ఖాస్ బాత్ హోతీ హై కి వో స్వభావ్ సే బహుత్ స్నేహీ ఔర్ ఉద్యమీ హోతే హై। ఆజ్ తక్రీబన్ दुनिया के हर कोने में हर काम में आंध्र प्रदेश के लोग अपनी प्रतिभा का प्रदर्शन कर रहे हैं। मित्रुलारा आंध्र प्रदेश प्रजल की ఒక ప్రత్యేకత ఉంది। వాళ్ళు స్వభావ రీత్యా స్నేహపూర్వకంగా ఔత్సాహికంగా కలిగి ఉంటారు। నేడు ప్రపంచంలో అనేక చోట్ల అన్ని పనుల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తమ ప్రతిభను కనపరుస్తున్నారు। बात चाहे एजुकेशन की हो या एंटरप्राइज की, टेक्नोलॉजी की हो या मेडिकल प्रोफेशन की, हर क्षेत्र में आंध्र प्रदेश के लोगों ने अपनी विशिष्ट पहचान बनाई है। इदि चदुवु गुरिंचि अयिना गानी व्यापार दुक्पथं गुरिंचि अयिना गानी సాంకేతిక రంగంలో గాని వైద్య రంగానికి సంబంధించినైనా గాని అన్ని చోట్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు తమ ప్రత్యేక గుర్తింపు ప్రదర్శిస్తున్నారు। ఈ పహచాన్ సిర్ఫ్ ప్రొఫెషనల్ క్వాలిటీ కి వజహ సే హి నహీ బని బల్కి యే ఉన్కే మిలన్సార్ వ్యవహార్ కి వజహ సే బని హై। ఆంధ్రప్రదేశ్ కే లోగో కా ఖుష్ మిజాజ్ ఔర్ జిందా దిల్ వ్యక్తిత్వ हर किसी को उनका मुरीद बना देता है। ये गुर्तिंपु वृत्तिपरमैन लक्षणाल कारणंगा काक वाळ्ळ योक्क कलुपु कोरुतनं कारणंगा एर्पडिंदि। आंध्र प्रदेश प्रजल योक्क उल्लासवंतमैन उन्नतमैन व्यक्तित्वं वाळ्ळनि अला मेच्चुकुनेला चेस्तुंदि। तेलुगु भाषी लोग हमेशा बेहतर की तलाश में रहते हैं और हमेशा बेहतर करने की कोशिश करते रहते हैं। मुझे खुशी है कि आज यहां जिन विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है वो भी आंध्र प्रदेश में प्रगति की गति को और बेहतर करेगी। तेलुगु प्रजलु एप्पुडु कूडा अंदरि बागु कोसम వెతుకుతూ ఉంటారు, అలాగే బాగు చేయడం కోసం కృషి చేస్తుంటారు। నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన జాతికి అంకితం చేసిన విషయంలో ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధి మెరుగుపడడానికి దోహదపడతాయని చెప్పి భావిస్తున్నాను।